హాలీవుడ్ రౌడీ హీరో చెప్పింది నిజమవుతుందా అంటే అవునంటున్నారు సినీ జనాలు. ఇంతకీ దేని గురించమ్మా అని అడిగితే అనన్య పాండే గురించి విజయ్ దేవరకొండ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది. ఈ భామ గురించి ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. అనన్య మంచి నటే కాదు, మంచి మానవతావాదంటూ పొగడ్తలు కురిపించాడు. అంతటితో ఆగలేదు. దక్షిణాదిన ముఖ్యంగా టాలీవుడ్లో అనన్యకి మంచి సినీ కెరీర్ ఉందన్నాడు. ఫైటర్ సినిమాతో తెలుగులో అనన్య స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలను ప్రస్తావిస్తూ గతంలో కన్నడ బ్యూటీ గురించి కూడా ఇలానే చెప్పాడని గుర్తు చేస్తున్నారు. గీతా గోవిందం సినిమా ప్రమోషన్లో రౌడీ హీరో రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమన్నాడు. అన్నట్లే వరుస హిట్లతో అటు కుర్ర హీరోలు ఇటు స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా ఉంది. నాట్ ఓన్లీ సినిమాలు, పలు యాడ్ కంపెనీలు కూడా బ్రాండ్ అంబాసిడర్గా మారింది. రష్మిక టాలెంట్ను చూసే విజయ్ దేవరకొండ టాలీవుడ్లోని సినీ పెద్దలకు ఆమె పేరును రిఫర్ చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ కూడా సాగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు అనన్య పాండేపై విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు ఎలాంటి వార్తలను పుట్టిస్తాయన్నది ఆసక్తికరంగా మారాయి. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి.